హల్లెలూయా దేవునికి స్తోత్రం. బోనరా, నిద్ర మేల్కొన్నారా? మరొక రోజు వచ్చేసింది ప్రభువును స్తుతించి మన దినచర్యను ప్రారంభించుకోవడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆదరించబడడానికి ఈ లైవ్లో కనెక్ట్ అవుతున్నారని నమ్ముతున్నాను. రండి, ప్రార్థనతో ఈనాటి ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దినదినము అనుదినము నీకు దగ్గరగా చేరడానికి ఎప్పటికప్పుడు మా జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటములను సమస్యలను నీ కృపతో పరిష్కరించబడినట్లుగా నీ సన్నిధిలో వేడుకొనటానికి, ప్రతి కీడును తప్పించుకునే జ్ఞానాన్ని, సాతానును ఎదిరించగలిగిన ధైర్యాన్ని నీ సన్నిధిలో పుంజుకొని ఈ రోజంతటిలో మా బ్రతుకంతటిలో నిన్ను మహిమపరచునట్లుగా, నీ వాక్యము ధ్యానిస్తుండగా మమ్మను దర్శించమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రతిరోజు ఉదయం ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇంకా తెలియజేని వారు ఉంటే డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్లోనికి వచ్చి మీ కామెంట్స్ పెట్టండి, మీ ఊరు పేరు కూడా తెలియచేయండి. ప్రభువును స్తుతించడానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగు చేసిన వారు అవుతారు. మరి రండి, మీ బైబిల్ను తీయండి. కీర్తన 112. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతురగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ఎంత చక్కగా ఈ కీర్తనకారుడు ఈ సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడో చూడండి. అందరికీ తెలిసిందే, కానీ ఎంతమంది మీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం? మళ్ళీ చెప్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటే దేవుడు అంటే ఏదో భయపడిపోవటం, బిత్తరపోవటం వంటిది కాదు. కానీ నన్నింతగా ప్రేమించిన ప్రభువును, నన్నింతగా ఆశీర్వదించిన ప్రభువును నేను అగౌరవపరుస్తానేమో, నేను బాధ పెడతానేమో, నేను ఆయనకు వేదన కలుగు చేస్తానేమో అని మన ప్రవర్తనలో జాగ్రత్త కలిగి బ్రతకటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. చెడుతనాన్ని అసహించుకోవటం, నీతిని ప్రేమించటం, అదే నిజమైనటువంటి దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులు. అవి ఎలా వస్తాయి? ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి ఏడ్చేవాడు కాదు, మూలిగేవాడు కాదు. ఈ ఆజ్ఞలు పాటించటానికి ఎంత కసరత్తు చేస్తారు కొంతమంది, ఎంతో ఏదో పెద్దగా వాళ్ళు భక్తి ఆచారాలు చేస్తున్నామని, భక్తిని నిష్టగా చేస్తున్నామని అనుకుంటారే. కానీ ఆయన ఆజ్ఞలు చాలా సులభమైనవండి. మోషేకి ఇచ్చినటువంటి, ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మానవుడు నెరవేర్చలేకపోతున్నాడని, అవి కష్టతరమైనవిగా, వాటి స్వభావానికి వ్యతిరేకమైనవిగా ఉన్నాయి కనుక అతను వాటిని పాటించలేకపోతున్నాడని ఎరిగిన ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. ఇంకా చెప్పాలంటే 1 ఆజ్ఞగా మార్చేశాడు. ఏంటది? ప్రేమ. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి, అంతే ఆయన ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. సిలువ అంటే ఏంటి? నిలువుకర్ర, అడ్డకర్ర. దేవునికి నీకు ఉన్న సంబంధం, నీకు నీ పొరుగువానికి ఉన్న సంబంధం. నేను దేవునితో సరిగా ఉన్నాను, నా పక్కవాళ్ళతో నాకు సంబంధం లేదు అంటే అది సిలువలో పరిపూర్ణత కాదు. మేము బాయ్ బాయిగా, మేము సోషల్గా అందరం బాగున్నాం కానీ దేవుడితో మాకు అవసరం లేదు అంటే అది సిలువ కానే కాదు. కాబట్టి దేవునితో సంబంధం కలిగి ఉండటం, మనుషులతో సరిగా ఉండటం అనే ఆజ్ఞలను ఆనందంగా పాటించేవాడు ధన్యుడు.
అట్టి వారి సంతతి భూమి మీద బలవంతులవుతారు, అట్టి వారి వంశపు వారు దీవించబడతారు, అట్టి వారు కలిమి సంపద వాని ఎంట ఉంటుంది, వాని నీతి నిత్యము నిలుస్తుంది అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే మనం కోట్ల కోట్లు ఆస్తులు సంపాదించిన ఆ ఆశీర్వాదం వారికి ఉండదు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలనందు ఆనందిస్తూ ఆ ఆజ్ఞలను ఆ యొక్క ప్రభు మాటలను మన పిల్లలకు ప్రబోధించినప్పుడు వారు పెద్దవారైనప్పుడు గొప్పవారవుతారు. పిల్ల తరములకు ఆశీర్వదిస్తారన్న ప్రభు ఆశీర్వాదంలో కలిమి సంపద ఒక భాగము. కానీ కలిమి సంపద కలిగి ఉండటమే ఆశీర్వాదం కాదు. అలాగైతే చాలామంది ఈ లోకంలో కలిమి కలిగి ఉన్నారు. కానీ ప్రభువును వెంబడించేవాడికి నా నీతిని రాజ్యాన్ని వెతికితే ఏమి ఇవ్వననలేదు, అన్నీ ఇస్తానన్నాడు. మనకు కావాల్సినవి అన్నీ ఇస్తానన్నాడు. ఆ రోజు అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, మరి ఇంకా అనేక మంది ధనవంతులుగా ఉన్నప్పటికీ ఈవెన్ కొత్త నిబంధనలో ఫిలోమోను అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. కానీ అతని ఇంటిలో సంఘం ఆరాధన నడిపిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. సో ఇంకెంతోమంది కొర్నేలి ఒక అధికారిగా ఉన్నాడు, కానీ గొప్ప రక్షణ పొంది దేవుని సాక్షిగా మారాడు. మరి యేసు ప్రభు ధనవంతుల దేవుడా పేదల దేవుడా అని వాదించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఇతర దేశాల దేవుడా మన దేశాల దేవుడా అని ఊరకే తర్జన భర్జన చేసేవారు విమర్శించుకునేవారు చాలామంది ఉన్నారు. ఆయన అందరికీ ప్రభు. ఆయన భూమికి మధ్యలో ఉన్న ఆసియా ఖండంలో పుట్టాడు. ఆయన యూరప్ దేవుడు కాదు, మన ఆసియా ఖండం, మన భారతదేశం ఆసియా ఖండంలోనే ఉంది. ఆయన మన అందరికీ ప్రభువే. ఆయన జననంతోనే శకం మారింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది ఈరోజు మన క్యాలెండర్ చెప్తుంది. క్రీస్తు తర్వాత 220వ సంవత్సరంలో మనం ఉన్నామన్న సంగతి. ఆయన నిజమైన దేవుడని, సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుడని, ఆ లోక రక్షకుడన్న సంగతి వాస్తవం. అది ఎరిగిన వారు వారి జీవితాల్లో ధన్యులుగా ఉంటారు. ఒట్టి ధనం ఉండటం వల్ల ప్రయోజనం లేదు, కానీ క్రీస్తును కలిగిన వారు, యథార్థత కలిగిన వారు, నీతిమంతులుగా ఉన్నవారు వారి పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతారు. అంతేకాదు 5వ వచనంలో దయాళులు అప్పిచ్చువారును భాగ్యవంతులు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. దయ చూపించేవారు, అప్పు ఇచ్చేవారు, అప్పు తీసుకునేవారు కాదండి, అప్పు ఇచ్చేవారు, అప్పిచ్చి వడ్డీ తీసుకోకుండా ఉండేవారు. అప్పులు అందరూ ఇస్తారు వడ్డీల కోసం, కానీ అప్పిచ్చువారు అంటే ఆపదలో ఉన్న సహోదరునికి సహకరించేవారు, దయ చూపించేవారు, భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అటు వారు ఎప్పుడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. నా హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగానుండును. వాడు దుర్వార్తకు జడియుడు, వాని మనస్సు స్థిరముగా నిండును. మన శత్రువుల విషయమైన మన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచూ క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఇందులో ఉన్న సారాన్ని మనం గమనిస్తే ప్రభువు యందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఆజ్ఞలను సంతోషంగా పాటించేవారు, వర్ధిల్లుతారు, దీవిస్తారు, దీవించబడతారు. వారి కలిమి విస్తరిస్తుంది, వారి సంతానం విస్తరిస్తుంది, వారి కుటుంబంలో నిత్యమైనటువంటి ఆ దీవెన ఉంటుంది. వారు నిజమైనటువంటి క్రీస్తు గుణగణాలను కలిగిన వారిగా ఉంటారు. ఎందుకంటే వారిలో దయ కలిగిన వారిగా ఉంటారు, ఇతరులకు అప్పిచ్చువారిగా ఉంటారు. ఇయుడి మీకు ఇవ్వబడును అని చెప్పినట్లుగా ఇతరులకు ఇవ్వటం ద్వారా దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చేవారిగా ఉంటారు. మీకు తెలుసండి, మన దేశంలో ఎంతోమంది బీదలు ఉన్నారు. ప్రస్తుత దినాల్లో ఈ కరోనా వైరస్ వలన, ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన ఎందరో వారి గృహాలను పోగొట్టుకొని, వస్తువులను పోగొట్టుకొని,
త్రాగటానికి నీరు లేక ఆహారం లేక అల్లాడే వారు ఎందరో ఉన్నారు. మీరు నిజంగా దేవుని చేత దీవించబడిన వారమైతే, మనం కలిమిని సంపదను కలిగిన వారిగా ఉంటాం. మనం వాటిని పిసినగొట్టుతనంగా దాచిపెట్టుకోవడానికి కాదు, కానీ క్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటించేవాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తాడనేవాడు, 10 రకాల కూరలు పెట్టుకొని తినేవాడు, ఒక పూట కూటి కొరకు కూడా ఆహారము కూడా లేని పరిస్థితుల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్నో వస్త్రాలు, ఎన్నో ఆభరణాలు, ఎన్నో లగ్జరీస్ కలిగిన వారు, ధనము సమృద్ధిగా ఉన్నవారు, లేమిలో ఉన్నవారి కోసం ఆలోచన చేస్తారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడైతే. ఎందుకంటే నాకు కలిగిందంతా దేవుడు ఇచ్చాడు, నా కోసమే కాదు, నేను నా చుట్టూ వారికి, నా పొరుగు వారికి నా యేసయ్య ప్రేమను చూపించాలి అని. ఈ లాక్డౌన్ డేస్లో కొంతమంది దాతృత్వం కలిగి కొందరికి ఆహారమును రేషన్ను పంచిపెట్టారు, కానీ ఒక సీజన్ అయిపోయినట్టుగా కనపడుతుంది. ప్రస్తుతం ఎవరూ ఏం చేయటం లేదు, కానీ ఒక సీజన్లోనే కాదండి, పేదలు ఎప్పుడూ మీతో ఉంటారని ఆ రోజు ప్రభు చెప్పినట్టుగా, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఉండకపోయినప్పటికీ పేదలనే వారు, ఆకలితో ఉన్నవారు, రోగముతో బాధపడుతున్నవారు ఎప్పుడు ప్రపంచంలో ఉండనే ఉంటున్నారండి. ఎందుకంటే పాపం వల్ల వచ్చినటువంటి ఈ కీడు వలన అనేకులు పడకల మీద పడి అఘోరిస్తూ దుఃఖపడుతూ వేదనలో ఉన్నారు. పలకరించేవారు లేక, ఆదరించేవారు లేక, మరి ముఖ్యంగా మన గృహాల్లోనే ఎంతోమంది వృద్ధులు వారు వృద్ధాప్యంలో కన్న బిడ్డల చేత నిర్లక్ష్యం చేయబడిన వారుగా, వృద్ధులాశ్రయాలకి ఆశ్రమాలకు పంపించేయాలనుకునే స్థితిలో ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. నిజంగా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ తల్లిని తండ్రిని నువ్వు ఘనపరుస్తావు, లేమిలో ఉన్న వారి కొరకు పేదలను ప్రభు ప్రేమించేవాడు ఉన్నాడు కనుక, నువ్వు ప్రభువును ప్రేమిస్తే నువ్వు కూడా పేదలను ప్రేమిస్తావు. దాతృత్వం అనేది ధారాళంగా ఇవ్వటం అని. ఎంతమందిని మన జీవితాల్లో ఇతరులకు ఇవ్వటం నేర్చుకున్నాం? మీరు ఈ సంవత్సరం అయిపోతుందండి, ఇంచుమించు మనకి సంవత్సరం అయిపోబోయింది, సెప్టెంబర్ నెలలో అయిపోయింది, అక్టోబర్ నెలలోకి వచ్చేసాం. ఈ సంవత్సరం అంతటిలో మీరు ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టారా? చలిలో ఉన్నవారికి వస్త్రాలు ఇచ్చారా? హాస్పిటల్లో ఉన్నవారిని పరామర్శించి మీ చేతనైన సహకారాన్ని అందించారా? ఎవరినైనా మీరు ప్రేమతో పలకరించి కృంగిన వారిని ఆదరించారా? నేను యేసయ్య బిడ్డను, నేను దేవుల్లో మంచి విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాను అన్నవాడు ఎవడైనా సరే, మన పొరుగు వారిని మనం ప్రేమించకపోతే, అవసరతలో ఉన్నవారిని, ఆపదల్లో ఉన్నవారి పట్ల దాతృత్వం కలిగి ఉండకపోతే, వారికి సహాయం చేయకపోతే, బీదలకు ఇచ్చువారిగా మనం ఉండకపోతే, ప్రభు చెప్పాడు కదండి మత్తయి సువార్తలో, ఒకసారి చూద్దాం చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము, హా 41వ వచనం చదువుతున్నాను వినండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకును సిద్ధపరచబడిన అగ్ని నిత్య అగ్నిలోనికి పోవుడి, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలియ్యలేదు, రోగిన ఇంటిని చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు అని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పిక కొని ఉండుటైనను, పరదేశీ అయి ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతామని ఆయన అడిగాను. అడుగుదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరెలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మిక్కిలి అల్పులైన వారు, మిక్కిలి పేదరికంలో ఉన్నవారు, మిక్కిలి బాధలలో ఉన్నవారు, మిక్కిలి ఆకలితో ఉన్నవారికి మీరెప్పుడు ఏమీ చేయలేదు కాబట్టి మీరు నాకు చేయలేదు. ఏంటండి
మానవ సేవయే మాధవ సేవ అంటారు మన దేశంలో, అది కాదు. కానీ యేసుక్రీస్తు నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలాన్ని మనం పోగొట్టుకోం. ఇటువంటి భయంకరమైన దినాలలో నువ్వు సమృద్ధిలో ఉంటే, నీకు దేవుడు తగినంత ఇచ్చి ఉంటే, దేవుని ఆజ్ఞలు నీవు పాటించేవాడిగా ఉంటే, నిజంగా ప్రభువును ప్రేమించేవాడిగా ఉంటే, నీ గుప్పిలు విప్పకుండా నీవు ఉండలేవు. ఎంతమందికి ఆకలి తీర్చాం, ఎంతమందికి దాహం తీర్చాం, ఎంతమందికి వస్త్రాలను ఇచ్చాం, ఎంతమందికి పరామర్శించాం, కనీసం మోరల్ సపోర్ట్ అంటారు. కానీ ఖర్చు ఉండదు దానికి. ఆదరణతో కూడిన మాటలతో కృంగిన వారిని ఆదరించగలిగాం. ఆలోచించేయండి, పొద్దున లేచిన కాడి నుండి సాయంత్రం పడుకునే వరకు మనగొడవేనా, మన స్వార్థమేనా, మన పనులేనా? ఇతరుల గురించి ఆలోచించేదే క్రైస్తవ భక్తి. అందుకే మిషనరీలు అలాంటి త్యాగాలు చేసి కీకారాణ్యంలో నశించిపోతున్న, ద్వేషించేవారిని, హింసించేవారిని, చంపేవారి దగ్గర కూడా వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రాణాలను కూడా పోగొట్టుకోవటానికి లెక్క చేయలేదు. ఈరోజు నీకు కలిగిన దానిని ఇతరులకు ఇవ్వటం నేర్చుకుంటే, రెండు అంగీలుంటే ఒకటి ఇమ్మన్నాడు ప్రభు. ఏ చిన్న సహాయం అవసరతలో ఉన్నవారికి, ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోయి ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటేనండి, సహాయం చేయటానికి ఆశపడిన వారు కొందరున్నారు, కానీ అవసరతలో ఉన్నవారు ఎక్కడున్నారో తెలియని వారిగా ఉన్నాం. మీకు ఒక వ్యక్తి అవసరతలో ఉన్నారని తెలిస్తే, ఆ విషయాన్ని మీరు సహకరించగలిగిన వారికి మీరు అందిస్తే, పరోక్షంగా మీరిరువురూ కలిసి ఆ ఆకలి తీర్చగలిగిన వారు ఉంటారు కదా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, డబ్బు ఇవ్వటం ముఖ్యం కాదండి. డబ్బు ఎవడైనా ఇచ్చేస్తాడు, ఇదిగో తీసుకోండి చెక్కు రాసి ఇచ్చేస్తాడు, కానీ దానిని సద్వినియోగపరిచి దానితో ఆ వనరును కొని అది వాడి నోటికి చేరినట్లుగా, వారి ఇంటికి చేరినట్లుగా పంచగలిగిన నమ్మకస్తులైన వారేరి. నీవు పంచిపెట్టు కృపావరం కలిగి ఉంటే, ఈరోజు నుండి మీరు దేవుని నామంలో మీ చుట్టూ ఉన్న వారిని గమనించండి, వారిని ప్రేమించండి. సౌలుతో అన్నాడు, నీవు నన్ను హింసిస్తున్నావని. నేనెప్పుడు నిన్ను హింసించానని సౌలు అడగలేదు. కారణం, యేసు ప్రభువును నమ్మిన వారిని హింసించినప్పుడు యేసు ప్రభునే హింసించినట్లు, అలాగే యేసు ప్రభువు నామములో మనం పేదలకు సహాయం చేసినప్పుడు ప్రభువుకే ఆకలి తీర్చినట్టు ప్రభువుకు మనం సహాయం చేసినట్లు, అటువంటి దాతృత్వము మనం కలిగి ఉంటే మన పిల్లలు దీవించబడతారు. ఈయుడి ఇవ్వబడును అన్నట్లుగా ఇచ్చినది వర్ధిల్లబడుతుంది, వర్ధిల్లుతుంది. ఇప్పుడు ఇంతకీ ఇంత ఈ 20వ శతాబ్దంలో, ఇక 21వ శతాబ్దం అంటారు అనుకుంటారు, ఈ శతాబ్దంలో మనుషులు స్వార్థపరులైపోతున్నారండి. సొంత అన్నదమ్ములు ఒకరికొకరు పంచుకోవడానికి పిసిని కొట్టుతారు. తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో పోషించడానికి కూడా, తమ బిడ్డలను పోషించుకున్నట్టు, తమకు అవసరతలు తీర్చుకున్నట్టు, తమను కని పెంచి పెద్ద చేసిన వృద్ధులై మంచారబడిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేనిగా వారిగా ఉంటున్నారు. ఇది న్యాయమా? నీ తల్లిదండ్రుల్ని సన్మానించమని బైబిల్ చెప్తూ ఉంది. మీరేం తింటున్నారు? మీ తల్లిదండ్రులకి ఏం పెడుతున్నారు? మీరెంత అనుభవిస్తున్నారు? మీ తల్లిదండ్రుల్ని ఎలా వదిలేశారు? ఏంటండి, ఇవాళ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి మందులు ఖర్చులు అవుతాయి. బోల్డ్ మందులు, వృద్ధులైతే వాళ్ళకి ఏవో ఒక ట్యాబ్లెట్స్ వేస్తూనే ఉండాలట. మందులు ఖర్చులే బోల్డ్ అయిపోతున్నాయి వారికి. అంతకంటే మించి ఆ వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి ఒక ఆదరణ కావాలి. వారు వాళ్ళ బిడ్డలతో, వారి బిడ్డల బిడ్డలతో ఆనందించాలని ఆశపడతారు. వారు తిండి కోసం కొంత ఎంత తింటారంటే ముసలోళ్ళకు ముద్ద తింటారేమో, కానీ వారికి కావలసింది ఆదరణ. ఈరోజు నిజంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివైతే, ఆయన ఆజ్ఞలను పాటించేవారివైతే, దేవుణ్ణి ప్రేమిస్తావు, నిన్ను కన్న తల్లిదండ్రుల్ని ప్రేమిస్తావు, నీ తోబుట్టువుల్ని ప్రేమిస్తావు, నీకు సంబంధం లేని వ్యక్తులైనా సరే, పేదరికంలో ఉన్నవారిని, ఆకలితో ఉన్నవారిని, నేరాలు చేసి చెరలో ఉన్నవారిని, రోగాలతో హాస్పిటల్స్లో వేధిస్తున్న వారిని కూడా నువ్వు పరామర్శించగలిగిన, ప్రార్థించగలిగిన, సహకరించగలిగిన వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. ఉదయకాలం ఒక నిర్ణయం చేసుకోండి, నేను మరీ స్వార్థపరుణ్ణి అయిపోతున్నాను ప్రభువా, నా సంపాదన అంతా నేనే పోగు చేసుకుంటున్నాను, నా కొరకే వాడుకుంటున్నాను, నా ఇల్లు, నా బిడ్డలు, నా సొంతం అంటున్నానే కానీ, నీవిచ్చిందే కదా ఇదంతా, నీ నామములో నాయన, నీ నామములో తండ్రి,
అవసరతలో ఉన్న వారికి కూడా పరామర్శించగలిగిన విశాలమైన హృదయాన్ని నాకు దయచేయమని అడుగుదామా. ఇందులో ఉన్న రహస్యం ఏంటంటేనండి, మనం ఇస్తూ ఉన్నప్పుడు మనకి వస్తూ ఉంటుందండి. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. కలిగిన వెదజల్లి ఆశీర్వదించబడిన వాడు కలడు, బిగబట్టి కొరతలో ఉన్నవాడు కలడు. కాబట్టి నేర్చుకుందాం, క్రైస్తవ భక్తిలోని సారమే ఇవ్వటం. దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చాడు. మనము మన శ్రేష్టమైన వాటిని ప్రభువుకు, ప్రభువు నామమున ఇతరులకు ఇవ్వటం నేర్చుకుందాం. అప్పుడు మన పిల్లలు, మన కుటుంబాలు దీవించబడతాయి. ఇచ్చి దరిద్రుడైన వాడు, దేవునికి ఇచ్చి దరిద్రుడైన వారు ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టడు అన్నారు మాచలామణి గారు అనే దైవజనుడు. దేవునికి ఇచ్చినప్పుడు సంపద కలివి మన ఇంట ఉంటుంది అని ఈ రోజున కీర్తనలో మనకు కనువిప్పు కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుండి మీరు జ్ఞాపకం చేసుకోండి, బీదలను జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకండి. వారి వృద్ధాప్యంలో నీ ముదిమి వయసు వచ్చినప్పుడు మీ తల్లిని విడనాడకము అని చెప్పిన ప్రభువు సిలువలో ఉండి తన తల్లిని మర్చిపోక యోహాను ఇదిగో నీ తల్లి అని, తన తల్లి బాధ్యతను తన శిష్యుడైన యోహానుకి అప్పచెప్పాడు. అది మన బాధ్యత. మన కన్న తల్లిదండ్రుల్ని ప్రేమిద్దాం. మనం మన పిల్లలతో కుటుంబాలతో వర్ధిల్దాం. ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడ, నీకు వందనాలయ్యా. మరొకసారి అయినా మా జీవితాల్లో ఎందుకు మేము వర్ధిల్లటం లేదు, ఎందుకు మేము కొరతలో ఉన్నాము, ఎందుకు మేము నష్టంలో ఉన్నాము, ఎందుకు మేము అభివృద్ధిలోనికి రావటం లేదన్న ప్రశ్నకు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ ధర్మశాస్త్రమునందు మేము ఆనందిస్తే, నీ ఆజ్ఞలను పాటిస్తే మేము సమృద్ధి కలిగి ఉంటామని, కలిమి సంపద మా ఇంటిలో ఉంటుందని, మా బిడ్డలు దీవించబడతారని, దాతృత్వపు మనసు మేము కలిగి ఉంటే, మా పొరుగు వారిని మా వల్లే మేము ప్రేమిస్తే, మా అవసరతలన్నీ నీవు తీర్చేవాడిగా ఉన్నావని మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు. మా జీవితాల్లో తండ్రి బిగబట్టు వారిగా మేము ఉండక, పిసిరుగుంటుతనముగా మేము ఉండక, స్వార్థపరులుగా మేము ఉండక, నీవిచ్చిన వాటిని నీ జనులకు కూడా అందించినట్లు నీ ప్రేమను, నీ కనికిరమును, దయను కలిగి జీవించటకు, ఇచ్చి మరింతగా ఇవ్వబడిన వారిగా, ఇచ్చి మరింత దీవించబడిన వారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అక్కడే మత్తయి సువార్తలో ఇంకో మాట ఉందండి, రండి నా తండ్రి యొక్క సంతోషంలో పాలుపంపులు పొందండి అని చెప్పాడు ఎవరినంటే, ఇదిగో అదే మాట ముందుంటుంది 25వ అధ్యాయం మళ్ళీ చదవండి. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు ఒక తీర్మానం చేసుకుంటే ఆ విషయాన్ని లైవ్ చాట్లకు వచ్చి మీరు తెలియచేయండి, మీ పేరు ఊరు కూడా తెలియచేయండి. జైపాల్, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతేకాకుండా టెలివిజన్ కార్యక్రమాలు కూడా మీరు వీక్షించండి. ప్రతిరోజు 4 సార్లు సోషల్ మీడియా ద్వారా మీ దగ్గరకు వస్తున్నాం. వాక్యాన్ని వినండి, ఆదరించబడండి, క్రీస్తు సారూప్యంలో మలచబడండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి మరల లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయండి గాక. ఆమేన్.